హాయ్ గైస్, మనకి రీసెంట్గా వచ్చే మనకి సుడిగాలు హీరోగా నటించిన గాలడు మూవీ అయితే మనకైతే థియేటర్లో రిలీజ్ అయిందనమాట. మరి రిలీజ్ అయ్యి ఇప్పటికీ మనకి 5వ రోజు అండి. అయితే ఇప్పటికీ కూడా మనకి ఆ గాలడు మూవీ మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర అయితే వసూళ్లు కలెక్షన్ అయితే రాబడుతుందన్నమాట. నిజంగా ఆ సుడిగాలు సుధీర్ ఫ్యాన్స్ అందరికి నిజంగా బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాలడు మూవీ రిలీజ్ అయిన రోజు మంచి టాక్ రావడంతో చాలామంది సుధీర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారన్నమాట. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అండి. ఎందుకంటే చాలామంది సుధీర్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సుధీర్ గారు మనకి కొన్ని షోస్కి అయితే అంటే టీవీ షోస్కి అయితే మిస్ అయ్యారో చాలామంది డిసప్పాయింట్ అయ్యారన్నమాట. ఆ షోస్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ మనకి D14 కానివచ్చు, D14 చూసిన వాళ్ళు కొంతమంది అయితే సుధీర్ లేకపోవడం డిసప్పాయింట్ అయ్యారన్నమాట. కానీ తను వచ్చేసి మూవీస్లో బిజీగా ఉండడం వల్ల అయితే మనకైతే D14 రాలేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మరి D14కి గుడ్ బై చెప్పేసి మనకి సుధీర్ గారు వచ్చి మనకి గాలడు మూవీ అయితే చేయడం జరిగిందన్నమాట. మరి గాలడు మూవీ రీసెంట్గా రిలీజ్ అయిందన్నమాట, మంచి టాక్ అయితే సొంతం చేసుకుందన్నమాట. బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అయితే థియేటర్ అయితే మనకైతే టాక్ అయితే నడుస్తుంది అనమాట. మరి రీసెంట్గా ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకి ఈ రోజుకి 5వ రోజు అండి. మరి ఇప్పటి వరకు మనకి ఏరియా వైజ్ ఏ ఏరియా ఎన్ని కోట్లు వసూలు చేసిందని చెప్పేసి అయితే మనతో చూద్దామన్నమాట. ఒక రకంగా చూసుకోవాలంటే మనకి గాలడు సినిమా మొదటి రోజు ఊహించినట్లే డీసెంట్ కలెక్షన్ అయితే వచ్చాయన్నమాట. ఇక శనివారం అయితే ఇంకాస్త కలెక్షన్ అయితే పెరిగాయన్నమాట. మనకి సుధీర్ గారు హైప్ అయితే పెరిగిందన్నమాట ఆ రోజుకి వచ్చేసి. ఇక ఆదివారం రోజు గాలడు సినిమాకి కొన్ని చోట్ల అయితే హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయన్నమాట. నిజంగా ఇది చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు సుజాత సిరి ఫ్యాన్స్ అందరికీ కూడా. ఓవరాల్గా ఇప్పటి వరకు గాలడు మూవీ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ ఎలా ఉందంటే మనకి D1 వచ్చేసి అంటే మనకి రిలీజ్ వచ్చే మనకి 1.02 క్రోర్స్ అయితే మనకైతే సొంతం చేసుకుందన్నమాట. అంటే మనకి 1 క్రోర్ అయితే సొంతం చేసుకుందన్నమాట మనకి ఫ్రైడే రోజు వచ్చేసి. అండ్ అలాగే మనకి శనివారం వచ్చేసి మనకి 0.96 కోట్లు అయితే మనకైతే వసూలు అయితే వచ్చిందన్నమాట. అంటే మనకి దాదాపుగా 4 లక్షల తేడాతో మనకైతే 1 కోటి రూపాయలు అయితే సొంతం చేసుకుందన్నమాట D2 వచ్చేసి. అండ్ అలాగే D3 అంటే మనకి సండే వచ్చేసి మనకి 1.36 కోటి అయితే సొంతం చేసుకుందన్నమాట. నిజంగా చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మనకి D3 ఎక్కువ కలిసిన అయితే రాబట్టిందన్నమాట గాలడు మూవీ వచ్చేసి. అండ్ అలాగే 4వ రోజు వచ్చేసి మనకి అంటే మండే వచ్చేసి మనకి 0.85 క్రోర్స్ అయితే సొంతం చేసుకుందన్నమాట. అంటే మనకి 85 లక్షలు అయితే వసూలు అయితే రాబట్టిందనమాట. మనకి టోటల్గా ఈ రోజుకి అంటే మనకి ఈ రోజు కాకుండా మనకి నిన్న మండే వరకు చూసుకుంటే మనకి 4.19 క్రోర్స్ అయితే మనకైతే గాలడు మూవీ సొంతం చేసుకుందన్నమాట. అంటే 4.19 కోట్లు అయితే సొంతం చేసుకుందన్నమాట గాలడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ వచ్చేసి. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందండి సుధీర్ గారు ఇంత మంచి రికార్డు సృష్టించి మంచి బాక్సాఫీస్ కలెక్షన్ రాబడడం అనేది నిజంగా నేనైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మనకి ఏరియా వైజ్ చూసుకుంటే మనకి నైజాంలో వచ్చేసి 1.40 కోట్లు అయితే వచ్చిందన్నమాట గాలడు మూవీ వచ్చేసి. అండ్ అలాగే సీడియల్లో వచ్చి మనకి 55 లక్షలు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఆంధ్రాలో వచ్చేసి మనకి 2.01 కోట్లు అయితే సొంతం చేసుకుందన్నమాట. టోటల్గా ఏపీ తెలంగాణలో వచ్చి మనకి 3.96 కోట్లు అయితే మనకైతే గ్రాస్ అయితే సొంతం చేసుకుందన్నమాట. అండ్ అలాగే షేర్ వచ్చేసి మనకి 2.20 అయితే మనకైతే షేర్ అన్నమాట. అండ్ అలాగే వరల్డ్ వైడ్గా వచ్చేసి మనకి 4.19 క్రోర్స్ అయితే మనకైతే సొంతం చేసుకుందన్నమాట. చాలా అంటే చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బాక్సాఫీస్ రిపోర్ట్ అన్నమాట గాలడు మూవీకి వచ్చేసి. మరి ఇకపై ఎలా ఉంటాయి కలెక్షన్ చెప్పేసి అయితే మనం అయితే రాబోయే వీడియోస్ తెలుసుకుందాం అన్నమాట. ఓకే గైస్, మరి మరిన్ని వీడియో వచ్చేసి మనతో అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.